గత ఎన్నికలలో మెజారిటీ సాధించినటువంటి లెక్కలు, ఇప్పుడు ఏంటి 5 నుంచి 10,000 మెజారిటీలో సాధించినవన్నీ కూడా ఈ దఫా గెలుస్తామని తెలుగుదేశం జనసేన లెక్కేస్తున్నాయి. అయితే ఇవి ఎన్ని, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5,000 లోపు మెజారిటీతో గెలిచినటువంటి సీట్లు కేవలం 12, విజయవాడ సెంట్రల్ 25 ఓట్లు, తిరుపతి 708, పొన్నూరు 1,112, నెల్లూరు సిటీ 1988, తణుకు 2,195, నగర 2,708, కొత్తపేట 4,038, ఏలూరు 4,072, యలమంచి 4,146, తాడికొండ 4,433, పత్తిపాడు 4,611, జగ్గైపేట 4,778. అంటే 5,000 లోపు ఓటర్లతో గెలిచింది కేవలం 12 సీట్లు. అదే 5 నుంచి 10,000 లోపు మెజారిటీ సాధించిన సీట్లు 22, రామచంద్రాపురం, మంగళగిరి, కర్నూలు, ముమ్మిడివరం, శ్రీకాకుళం, మచిలీపట్నం, విజయనగరం, నరసాపురం, పత్తిపాడు, తాడిపత్రి, విజయవాడ వెస్ట్, పెడన, పీలేరు, అనకాపల్లి, చిలకలూరుపేట, బొబ్బిలి, భీమవరం, కాకినాడ, సంతనూతలపాడు, ఈ లెక్క కైకలూరు, భీమిలి, వేమూరు, ఇవన్నీ కూడా. ఇక ఆ పైన ఇవన్నీ కూడా అబౌ 10,000తోనే గెలిచినాయి. 10 నుంచి 20,000 మెజార్టీతో గెలిచింది, ఏకంగా 35 స్థానాలు. అలాగే 20,000 పైన మెజార్టీతో గెలిచింది, 82 స్థానాలు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశానికి జనసేనతో పొత్తు వలన ఒక 5 నుంచి 10,000 ఓట్లు వస్తే 22 సీట్లలో అదనపు విజయం వస్తుందన్నటువంటిది వీళ్ళు నమ్ముతున్నటువంటి. అలాగే 5,000 లోపు మెజార్టీ ఉన్నటువంటి 12 అసెంబ్లీ సీట్లు ఈ 22 సీట్లలో 10,000 లోపు మెజార్టీలు కాబట్టి, అంటే టోటల్గా 22 లెక్కేసుకోవాలి, 5 నుంచి 10,000 మెజార్టీ అన్నట్టుంది, టోటల్ 22 స్థానాల్లో ఇటుకు వస్తుంది అన్నది. 10,000 పైన ఉన్నటువంటి వాటిలో గెలవడం అనేది కాస్త కష్టమే. అయితే గోదావరి జిల్లాల్లోని అట్లాంటి వాటిలో గెలవగలమన్నటువంటిది ఇప్పుడు తెలుగుదేశం జనసేన లెక్కగడుతోంది.